ఏ విధమైన టీచింగ్స్ మనల్ని ఎటర్నల్ లైఫ్ కి నడిపిస్తాయండి? ఏ విధమైన టీచింగ్స్ అంటే, దేవునికి అనుగుణంగా ఒక వ్యక్తి ఎలా మార్చబడాలి అనే దాని మీద ఆ వ్యక్తిని కాన్సన్ట్రేట్ చేసి ఎంకరేజ్ చేయగలిగినటువంటి టీచింగ్స్ అన్నమాట. మనల్ని ఖచ్చితంగా అవి నిత్య జీవానికి నడిపిస్తాయి. సంవత్సరాల పాటు చర్చెస్కి వెళ్తున్నాము, సంవత్సరాల పాటు అన్ని చేస్తున్నాము, అంతా భక్తి చేస్తున్నాం, బైబిల్ చదువుతున్నాం, కానీ మారు మనసు ఎందుకు రావట్లేదు మరి జనాల్లో? మనం బైబిల్ చదివినా బైబిల్ విన్నా చర్చికి వెళ్ళినా మారిపోతాము అనేది కూడా ఒక భ్రమే. ఎందుకు అంటే, మార్పు అనేదాన్ని ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. కేవలం నేను చర్చికి వెళుతున్నాను వస్తున్నాను, లేదంటే ఒక పెద్ద పాస్టర్ గారి దగ్గరికి వెళ్తున్నాను వస్తున్నాను అనే భావం కాదు. నా జీవితాన్ని ఎలా మార్చుకోవాలి, నా మనస్తత్వాన్ని ఎలా మార్చుకోవాలి అనే దాని మీద కాన్సన్ట్రేట్ చేసి దానికి తగ్గట్టుగా అడుగులు వేస్తే తప్పితే మార్పు అనేది జరగడం అనేది కుదరదమ్మా. ఏ విధంగా మనం అడుగులు వేయాలండి? నా జీవితానికి ఉపయోగపడే విధంగా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేటప్పటికి ఒక యవ్వన బిడ్డ చదువుతున్నారు అనుకుందాం, చదివేటప్పుడు తన యొక్క లైఫ్కి కావలసిన లేకపోతే తను ఎంచుకున్నటువంటి ఆ యొక్క సబ్జెక్ట్కి కావలసినటువంటి టీచింగ్స్ ఎక్కడ దొరుకుతాయి, ఎవరి దగ్గర దొరుకుతాయి అని మొత్తం సెట్ చేసుకుని ఎలా అడుగులు వేస్తారో అలాగే దీనిలో కూడా అడుగులు వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అంతేగాని నేను ఒక చర్చికి వెళ్ళి రావాలి అనే ఒక కాన్సన్ట్రేషన్తో మాత్రమే వెళ్ళొస్తే వాళ్ళ మనసునే సంతృప్తి పరుచుకుంటారు, కానీ వాళ్ళ లైఫ్ను కావాల్సిన విధంగా దేవునికి అనుగుణంగా డిజైన్ చేసుకోవడం మాత్రం సెట్ అవ్వదు. ఏ టీచింగ్స్ కరెక్ట్ అని క్రిస్టియన్స్కి ఎలా తెలుస్తుందండి? ఏ టీచింగ్స్ కరెక్ట్ అనేది క్రిస్టియన్స్కి ఎలా తెలుస్తుందంటే, ఒక వ్యక్తి మ్యాక్సిమం టీచింగ్ ఎంచుకునేటప్పుడు వారి మనస్తత్వాన్ని తగ్గట్టే ఎంచుకుంటారు. మ్యాక్సిమం ఒక వ్యక్తి ఏదైనా ఒక చోటుకి వెళుతున్నారంటే వాళ్ళ మనస్తత్వానికి తగ్గట్టుగానే ఆ టీచింగ్ ఉన్నప్పుడే వెళ్తారు. సపోజ్ వాళ్ళ బాధ కలిగింది అనుకోండి, అక్కడికి వెళ్ళరు. లేదు వాళ్ళకి ఏదైనా కాస్త గుచ్చుకునేటట్టుగా నొప్పిగా కలిగేటట్టుగా పాస్టర్ గారు చెప్పారు అనుకోండి, అక్కడికి వెళ్ళరు. అంటే వాళ్ళ మనస్తత్వానికి తగ్గట్టుగా టీచింగ్ని ఎంపిక చేసుకుని వెళ్తారు, కాబట్టి ఇది డేంజర్. కానీ ఎలా వెళ్ళాలి అంటే, ఏ టీచింగ్ కోసం వెళ్ళాలి అంటే, ఎస్ నేను రాంగ్లో ఉన్నాను అనే విషయం అర్థం చేసి ఆ రాంగ్ని సరిచేసుకునే విధంగా మనకు ఒక సొల్యూషన్ చెప్పే టీచింగ్ దగ్గరకు మనం వెళ్ళాలి. మనసు నొచ్చుకున్న టీచింగ్కి వెళ్ళాలంటారా, లేదా మనసు ప్రశాంతత ఉన్న చర్చ్కి వెళ్ళాలంటారా? ప్రశాంతత నొచ్చుకోవడం కాదమ్మా, దేవుని యొక్క ఇష్టాన్ని స్పష్టంగా ఎవరు బోధిస్తున్నారు అనేది మనం ఎంపిక చేసుకోవాల్సిన ప్రాముఖ్యమైన టాపిక్. ఎందుకనంటే కొన్నిసార్లు ఆ మాటలు నొచ్చుకోవచ్చు, కొన్నిసార్లు అవి ప్రశాంతతనివ్వచ్చు, కానీ దేవునికి ఇష్టమైనటువంటి ఒక టీచింగ్ ఇవ్వగలిగినటువంటి ప్లేస్ ఏది అంటే ఆ విషయాల్ని, ఆ కంటెంట్ని, వాట్ ఈస్ గాడ్స్ విల్, లేకపోతే ఏది దేవుని యొక్క చిత్తమై ఉంటుంది, ఇలాంటివన్నీ చాలా క్లారిటీగా ఎక్కడ చెప్పగలరో అక్కడికి వెళ్ళడం బెస్ట్.